హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ష్రావ్స్ అండ్ పాను బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బయట మెక్డోనల్డ్స్ అలానే బర్గర్ కింగ్లో దొరికే బర్గర్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను సో బయట దొరికే బర్గర్స్ అంటే పిల్లలకి అలానే పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు కదా అలాంటివే మనం ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకి అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మనకి ప్రిపరేషన్ టైం అయితే వన్ అవర్ పడుతుంది సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను ముందుగా మనం బర్గర్కి కావాల్సిన వెజ్ ప్యాటీ అయితే రెడీ చేసుకుందాం ఫస్ట్ నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో మనకి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని యాడ్ చేసుకోవాలి సో గార్లిక్ ఒక ఫోర్ క్లౌస్ అయితే యాడ్ చేస్తున్నాను అలానే చిన్న సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు అయితే యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ ఇవి యాడ్ చేశాక ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సో సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ని అలానే స్వీట్ కార్న్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అలానే గ్రీన్ పీస్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మనకి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్ బర్గర్లో మనకి ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్ ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో ఇవే వెజిటేబుల్ యాడ్ చేయాలని ఏమీ ఉండదు మనకి నచ్చిన వెజిటేబుల్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనకి ఈ వెజిటేబుల్స్ అన్ని హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా మనకి ఒకసారి హాఫ్ కుక్ అయిపోయాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ ఇలా మూడు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ మసాలా వేసినా మనకి బర్గర్ ప్యాటీ అనేది మొత్తం అదే ఫ్లేవర్ వస్తుంది సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేయాలి ఇక్కడ త్రీ పొటాటోస్ని నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకొని స్మాష్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేశాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక మన దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్ తోటి ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా పూర్తిగా స్మాష్ చేసుకోవాలి ఇక్కడ ఆలు అనేది మనకి పూర్తిగా స్మాష్ అవ్వాలి ఆలు అనేది ఎక్కడైనా మనకి గడ్డలు గడ్డలుగా ఉంటే మన వెజ్ ప్యాటీ అనేది విరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే పూర్తిగా స్మాష్ అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి పూర్తిగా స్మాష్ చేసుకున్నాక ఇందులో నేను పావు టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేస్తున్నాను అలానే ఇందులో నేను బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా బ్రెడ్ క్రమ్స్ని కూడా ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకి వెజ్ ప్యాటీ అనేది ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది ఇందులో మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేయడం వల్ల ఇది మనకి బైండింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలానే మనం ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ బదులు ఒక టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో మనకి ఇది బైండింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా యాడ్ చేశాక పూర్తిగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక మనము దీన్ని రూమ్ టెంపరేచర్కి ఒక టెన్ మినిట్స్ మనం అలానే చల్లగయ్యే వరకు వదిలేయాలి ఇలా చల్లగయ్యాక మనం దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో మనం హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే మనకి వెజ్ ప్యాటీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా హాఫ్ అన్ అవర్ అయ్యాక మనం వెజ్ ప్యాటీ అయితే రెడీ చేసుకోవడానికి మన మసాలా అయితే బాగా సెట్ అయిపోయింది ఇలా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల వెజ్ ప్యాటీ చేసుకునేటప్పుడు ఎక్కడ విరిగిపోకుండా నీట్గా అయితే వస్తుంది ఇలా మసాలాని మొత్తం ఒక ఉండలాగా రెడీ చేసుకొని దీంతో మనం ఇప్పుడు వెజ్ ప్యాటీ లాగా మనం ఒత్తుకోవాలి ఇలా మనం కొద్దిగా మందంగా ఒత్తుకోవచ్చు లేదంటే మీరు పల్చగా తినాలనుకుంటే పల్చ కూడా ఇక్కడ ఒత్తుకోవచ్చు ఇలా రౌండ్గా మనం వెజ్ ప్యాటీ సైజులో మనం దీన్ని ఒత్తుకోవాలి ఈ సైజు మనకి బర్గర్ బన్ కన్నా కొద్దిగా చిన్నగా ఉండాలి సో మనకి పైనుంచి మళ్ళీ ఇంకా టూ కోట్స్ అయితే వేయాల్సి ఉంటుంది దీన్ని సో అప్పుడు మనకి ఇంకా పెద్దగా అవ్వకుండా కొద్దిగా చిన్నగా అయితే ఒత్తుకోవాలి ఇలా వెజ్ ప్యాటీని రెడీ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఇలా నేను అన్ని వెజ్ ప్యాటీస్ని రెడీ చేసుకున్నాను ఇక నేను ఫోర్ బర్గర్స్ చేస్తున్నాను సో ఫోర్ వెజ్ ప్యాటీస్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదాన్ యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కాన్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో పావు టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఎక్కడ లేకుండా మిక్స్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఎక్కువ పలచకు కూడా రాకూడదు అలానే ఎక్కువ తిక్ కూడా మనం మిక్స్ చేసుకోకూడదు ఎక్కువ పల్చగా చేసుకున్నప్పుడు మనం ఇవి మన ప్యాటీకి అనేది జారిపోతూ ఉంటుంది అలానే థిక్గా చేసుకుంటే ఈ పిండి అనేది మన వెజ్ ప్యాటీకి ఎక్కువ పడుతుంది అప్పుడు మనం ఫ్రై చేసుకున్నప్పుడు మనకి నోటికి పిండి పిండిగా తగులుతుంది సో అందుకే మనం ఇక్కడ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా అలానే పలచ కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తుంటే కన్సిస్టెన్సీ మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా ఉండాలి సో కొద్దిగా థిక్గా ఉంటే సరిపోతుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను ఇవి మీకు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది లేదంటే మనం ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా దాన్ని మిక్సీ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్గా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ ప్యాటీస్ని మైదా అండ్ కాన్ఫ్లోర్ మిక్సర్లో ఒకసారి బాగా డిప్ చేసి మనం తీసి పెట్టుకోవాలి మనకి కాన్ఫ్లోర్ మిక్చర్ అనేది మన వెజ్ ప్యాటీస్కి బాగా పట్టేలా ఒకసారి డిప్ చేసుకొని మెల్లగా తీసి మన బ్రెడ్ క్రమ్స్లో యాడ్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ క్రమ్స్లో యాడ్ చేశాక మన మైదా మిక్చర్కి బ్రెడ్ క్రమ్స్ అనేది బాగా పట్టేలా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ మనం బ్రెడ్ క్రమ్స్ అనేది మన మైదా ఫ్లవర్కి పట్టించాలి ఇలా మొత్తం వెజ్ ప్యాటీకి పట్టించాక ఇప్పుడు మనం ఎక్సెస్ ఉన్న ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తం విడిపోయేలాగా ఇలా మనం ఒకసారి ట్యాప్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి ఎక్కడన్నా కానీ ఎక్సెస్ ఉంటే అది మొత్తం వచ్చేస్తుంది సో మనకి ఆయిల్లో వేసినప్పుడు ఆ బ్రెడ్ క్రమ్స్ అన్ని విడిపోయి ఆయిల్లో రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ ప్యాటీస్ని ఫ్రై చేసుకోవాలి ఇక నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ ప్యాటీస్ని ఇందులో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక నేను డీప్ ఫ్రై చేయట్లేదు కావాలంటే మేము డీప్ ఫ్రై చేసుకోవచ్చు సో నేను ఎక్కడ ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ ఫ్రై లాగా చేస్తున్నాను సో ఇలా కూడా చేసుకోవచ్చు లేదంటే మీరు డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా వెజ్ ప్యాటీస్ని యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్ను మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రై చేసుకున్నాక ఇంకో వైపు తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనకి లోపల మొత్తం బాగా కుక్ అయ్యేలా నీట్గా ఫ్రై చేసుకోవాలి సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఇలా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా ఫ్రై చేసుకోవడానికి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఇంకో ప్లేట్లో తీసేసుకుందాం ఇక నేను ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసుకుంటున్నాను సో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మనకి టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది ఇప్పుడు మనం వెజ్ ప్యాటీస్ రెడీ అయ్యాయి కదా ఇక్కడ మనం ఇంకా బర్గర్ ప్రిపరేషన్ చేద్దాం ఈ బర్గర్ బన్స్ మనకి మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి అలానే మనకి బేకరీస్లలో అయితే ఈజీగా అవైలబుల్ ఉంటాయి సో బర్గర్ బన్స్ అంటే మనకి ఇవి వాళ్ళు ఇస్తారు అవి తెచ్చుకొని మనం ఇంట్లో బర్గర్స్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బర్గర్స్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా బటర్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తే ఇంకో ప్లేట్లో తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం బర్గర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బర్గర్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక చాపింగ్ బోర్డుని పెట్టుకొని అందులో బర్గర్ బేస్ని ఫస్ట్ పెట్టుకున్నాను దానిపైన లెట్ యాడ్ చేస్తున్నాను మీకు లెట్యూస్ జ్యూస్ బదులు ఇక్కడ క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా లెట్యూస్ని యాడ్ చేసుకున్నాక దీనిపై నుంచి నేను మయనిస్ని యాడ్ చేస్తున్నాను ఇలా కొద్దిగా మయనిస్ని యాడ్ చేయాలి ఇలా పూర్తిగా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపై నుంచి మనం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ ప్యాటీని పెట్టుకోవాలి ఇలా వెజ్ ప్యాటీని పెట్టుకున్నాక దీనిపై నుంచి మనం కొద్దిగా కెచప్ని యాడ్ చేసుకోవాలి ఇలా కెచప్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పైనుంచి బర్గర్ బన్ని పెట్టుకోవాలి సో అంతే మన బర్గర్ అయితే రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఇక్కడ చీజ్ స్లైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చీజ్ స్లైస్ని యాడ్ చేయట్లేదు సో చీజ్ ఇష్టం ఉండేవాళ్ళు ఇక్కడ చీజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో మన బర్గర్ అయితే రెడీ అయిపోయింది చూడండి సో ఇంకో బర్గర్ని కూడా ఇక్కడ రెడీ చేస్తున్నాను ఇక నేను ఫస్ట్ అయితే బేస్ని పెట్టుకొని బర్గర్ బన్ బేస్ని పెట్టుకొని దానిపైన మయోనిస్ని యాడ్ చేస్తున్నాను సో మీకు మైనస్ బదులు ఇక్కడ మస్టర్డ్ సాస్ ఇష్టపడేవాళ్ళు మస్టర్డ్ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో దానిపైన ఇక్కడ లెట్యూస్ పెడుతున్నాను లెట్యూస్ తర్వాత నేను వెజ్ ప్యాటీని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా వెజ్ ప్యాటీ యాడ్ చేశాక పైనుంచి మళ్ళీ నేను కొద్దిగా సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా సాస్ని యాడ్ చేశాక మీకు ఇక్కడ కావాలంటే ఆనియన్ అలానే టమాటో స్లైసెస్ని కూడా పెట్టుకోవచ్చు సో అలా టమాటోని ఆనియన్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇక్కడ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ అవి ఏమీ యాడ్ చేయట్లేదు సింపుల్గా చేస్తున్నాను సో చూడండి మనకి ఈజీగా ఇలా బర్గర్ అయితే రెడీ అయిపోయిందో సో ఫైనలీ మన బర్గర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో మనం ఇంకా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఎంత ఈజీగా ఇంట్లో బర్గర్ని రెడీ చేసుకున్నామో సో మీ అందరు కూడా నేను చేసిన ఈ బర్గర్ నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్